దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో నాలుగు విడతల ఎన్నికలు అయితే పూర్తయిపోయినాయి. మరో మూడు విడతల ఎన్నికలు పూర్తయిన తర్వాత జూన్ 1వ తేదీకి పూర్తయిపోతే జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల ఎవరి అంచనాలు వారివి? ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుతానికైతే 80% పైగా ఓటింగ్ శాతం నమోదయ్యింది అనేది ఒక అంచనా. పూర్తిగా అయితే అధికారిక ప్రకటన ఈ వీడియో చేసే వరకు అయితే ఇంకా రాలేదు. నిజంగా 80% పైగా పోలింగ్ గనక నమోదైతే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మార్పులు చూసే అవకాశం ఉంది? ఓటర్ నాడి ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీదో, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సంబంధించో, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించో ఒక కసిగా ఓట్లేసేందు బయటకు వచ్చారు అని అనుకోవాలా జనం? అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ తీసుకున్న నిర్ణయాలు, ఎక్కడా కూడా కనీసం రీపోలింగ్కి అవకాశం లేకుండా సజావుగానే ఎన్నికలు సాగడం, ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ 2014 2019 కంపేర్ చేసుకుంటే దాదాపు ఒక 6% అనుకుంటా ఓట్ బ్యాంక్ పెరిగింది. 74 అప్పుడు, తర్వాత పొందేమో 79 చిల్లర, ఇప్పుడు 80% పైగా నమోదు అవ్వడం అంటే ఒక రకంగా ఎవరు ట్రెండ్ సెట్ చేస్తున్నారు అనుకోవాలి, లేదంటే ప్రజల్లో ఒక బాధ్యత, లేదంటే ఒక కసి ఏమన్నా వచ్చిందా? 2014లో కూడా రానంత కసి ఇప్పుడు వచ్చినట్టు ఆ లెక్కను చూసుకున్నప్పుడు. 2014లో ఎందుకు కసి రావాలి అంటే రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో ఉన్నది. అవును, ఆ రోజున భారీ పర్సంటేజ్ ఆఫ్ పోల్ అనుకున్నది. ఇవాల్టి వాటితో చూస్తే అది భారీ కాదనిపిస్తుంది అనమాట. అంతే, దాంతో పోల్చుకుంటే భారీ కాదు. ఇంకోటి ఆనాడు లేనటువంటి ఫీలింగ్ ఏంటంటే 2014లో వచ్చేటప్పటికే ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అవును, ఒకేసారి జరిగినాయి. 2014లో వచ్చేటప్పుడు జరిగేటప్పుడు ఆంధ్రులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రులు తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అది టీఆర్ఎస్కి అనుకూలంగా వెయ్యకపోతే తమని దెబ్బతీస్తారన్న భయం కూడా వచ్చింది. అదే సందర్భంలో టీఆర్ఎస్కి కాకుండా మనం ఒక ప్రత్యామ్నాయం కావాలి అక్కడ అన్నటువంటి భయం కూడా వచ్చింది. అందుకని అప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ కానీ రంగారెడ్డి వీటిలో బీజేపీ టీడీపీ గెలిచింది, లేదా బీఆర్ఎస్ని పక్కన పెట్టారు, అవాయిడ్ చేశారు. ఆ రోజు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2014 ఎన్నికల్లో ఓటైతే వేశారు, అక్కడే ఉన్నారు తప్పించి ఇక్కడికి వచ్చి ఓటేయలా. ఇక్కడ మనకి దాదాపుగా 10 నుంచి 15% ఓట్లు, 10% వేసుకోండి, ఒక 20 లక్షల ఓట్లు దాకా కూడా అక్కడ ఉన్నోళ్ళకి ఇక్కడ ఉంటాయి. దాంట్లో 6 లక్షల నుంచి ఇప్పుడు 6 లక్షలు వేశారు ఓట్లు, 6 లక్షల మంది దాకా వచ్చారు, 6 నుంచి 8 లక్షలు. ఆ టైంలో 6 లక్షలు రాలా, దాని వలన ఆ పర్సంటేజ్ కూడా 74 దగ్గర ఆగింది. అవును, 79కి వచ్చేటప్పటికి 79% పోలింగ్ జరిగింది. దానికి రీజన్ ఏంటి అంటే అది కసి. ఇది మామూలుగా మనం లెక్క ఏం వేసుకోవాలంటే ఎప్పుడైనా సరే 100 ఓట్లు ఉన్నాయంటే 10 ఓట్లను తీసేసేయాలి. ఎందుకు అంటే ఈ 10 ఓట్లు కూడా ఇక్కడ మనకి దాదాపుగా 65% టెనెంట్స్ అద్దెలకు ఉంటాం. ఈ టెనెంట్స్ అనేటువంటి వాళ్ళు మొదట ఒక ఇంట్లో అద్దెకున్నప్పుడు ఓటు వచ్చి ఉంటుంది, తర్వాత 2వది మారుతారు 3వది మారుతారు 4వది మారుతారు. ఇవాళ ఎక్కడ అద్దెకున్నారో అక్కడ తీసుకుంటారు ఓటు, పాతది తొలగించరు. ఆ తొలగించే ప్రొసీజర్ అది వీళ్ళకి తెలియదు. దాన్ని ఆ మధ్యన వాలంటీర్లు ఆ ప్రక్రియ చేపడితే దాన్ని రచ్చ చేసి ఆపిచ్చారు. యాక్చువల్గా వాలంటీర్లతో అది కనుక పర్ఫెక్ట్గా చేస్తే కనీసం ఓ 15-20 లక్షల ఓట్లు పోతాయి. ఏది డబ్బులే, ఇక్కడ ఇంకేం లేదు, డబ్బులు కూడా ఉంటాయి. 2 ఓట్లు వేసి అంత వీలు ఉంటుందా? వెయ్యలా, కానీ మనకి ఇక్కడ లెక్క ఏం చెప్తున్నాము, పర్సంటేజ్ తగ్గిందని చెప్తుంటాం అంతే కదా. బేసిక్ గా అది కాదు అంటున్నా నేను. అంటే ఇప్పుడు 100కి 90 మంది ఓట్లు వేసినట్టు ఇప్పుడు ఈ పర్సంటేజ్ చూస్తే అంతే. అంటే ఒక 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, అది ఎందుకంటే అవి మైనస్ చేయాలి కాబట్టి. కాబట్టి ఆ రేంజ్ లో ఉన్నది ప్రస్తుతం పరిస్థితి. అంటే దాదాపుగా ప్రతి 10 మందిలో ఒకళ్ళు తప్ప 9 మంది ఓటేసినట్టు. కాబట్టి ఇది చాలా కీ ఎలక్షన్ అని చెప్పాలి. 2014 19 కంపేర్ చేసుకున్నప్పుడు అప్పటి ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నట్టే అప్పుడు మనం లెక్కలేసుకుంటే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంతే అయ్యి ఉండొచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ అయ్యి ఉండొచ్చు, ప్రో ఇన్కంబెన్సీ అయ్యి ఉండొచ్చు. ఇందులో 2 రకాలు ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది అప్పుడు దేని మీద ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ 2 హామీలు అమలు చేయకపోవడం. ఏదైతే సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఈ 2 చేయలేదు. అది ఒక యాంటీ ఇన్కంబెన్సీ. ఉమెన్లు, వృద్ధులలో పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ ఏమి లేదు అప్పుడు, ఎందుకంటే పెంచారు పెన్షన్ కాబట్టి.
మహిళల్లో మాత్రం దాదాపుగా 1 కోటి మంది డ్వాక్రా మహిళలు, వాళ్ళల్లో యాంటీ ఇన్కంబెన్సీ అది బాగా ఉంది. చివరిలో 10,000 రూపాయల పసుపు కుంకుమ ద్వారా చల్లార్చాలనుకున్న తెలుగుదేశం అభిమాన మహిళలు ఓకే, కానీ మిగతా వాళ్లల్లో తటస్థులైనటువంటి వాళ్లల్లో ఆ నెగిటివిటీ బాగా వచ్చింది. రెండవ యాంటీ ఇన్కంబెన్సీ ఏంటంటే అమరావతి బేస్డ్ యాంటీ ఇన్కంబెన్సీ, రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ విజయవాడ గుంటూరులు కూడా మొత్తం తీసుకెళ్ళి 29 గ్రామాల్లో పెడితే ఇంకా మా పరిస్థితి ఏంటి, మా రాష్ట్రంలో ఇంకెక్కడా ఎదగదా, అక్కడే ఎదుగుతుందా, ఆస్తి అంతా వాళ్ళ చుట్టూనే కేంద్రీకరించుకుంటారా అన్నటువంటి ఒక ఎవర్షన్. ఈవెన్ ఒక సామాజిక వర్గమే సొంతం చేసుకుంటుందంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాడు రోడ్డెక్కి మాట్లాడటంతో ప్రారంభమైన ఎవర్షన్, అది జగన్ పెద్దగా ఏమి దాన్ని సీరియస్గా తీసుకెళ్ళాలి, కానీ పవన్ కళ్యాణ్ సృష్టించిన ఎవర్షన్ అన్నటువంటిది బాగా వెళ్ళింది. అది ఆ తర్వాత ఆయన దాన్ని డైవర్ట్ చేయడానికి చూసినా కూడా వర్కౌట్ కాల, దాని ఇంపాక్ట్ దాని వలన ఇతర ప్రాంతాల్లో వచ్చిన వ్యతిరేకత, ఈ మూడు కలిపితే యాంటీ ఇన్కంబెన్సీ, అది జగన్కి ఫెచింగ్ అయింది. ఎందుకు, ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడు కానీ ఆయన వాళ్ళ మనిషి అన్నటువంటిది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలు వాళ్ళు ప్రచారం చేయకపోవడం, వాళ్ళ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోవడం, ఏది చంద్రబాబు లోకేష్ నియోజకవర్గాలు కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాలు కానీ పోటీ చేసి ప్రచారం చేయకపోవడం అన్నటువంటిది ఓ బలమైన సంకేతం వెళ్ళిపోయింది. దాని ఇంపాక్ట్ అక్కడ దెబ్బతింది. అందులో ఇంకోటి ప్రతిపక్షంలో ఉన్న జగన్ని విమర్శించడం అన్నటువంటి, అది వాళ్ళు ఒకటి అన్నటువంటి కసి కూడా ఒకటి తోడైంది. ఈ ట్రిప్కి వచ్చేటప్పటికి ఒక ఆస్పెక్ట్లో చూసినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత, అట్లాగే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ అభిమానంగా వచ్చినటువంటి వ్యతిరేకత, మరొకటి వచ్చేటప్పటికి పెన్షనర్లకి ఎక్కువ పెన్షన్ వస్తుంది అన్నటువంటి ఒక ధైర్యం కావచ్చు. అదే సందర్భంలో ఈ ఓవరాల్ ఫినామినాలో నిరుద్యోగులు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసింది ఒకేసారి వచ్చింది అనే దానికంటే మాకు కంటిన్యూగా ఇస్తానన్నావు కదా ఇవ్వలేదు అన్నటువంటి ఎవర్షన్ కావచ్చు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్ ఇదంతా పేదలకే పంచిపెడుతున్నాడు, సాధారణ ప్రజలకి ఏమీ లేదు అన్నటువంటి ఎవర్షన్ కావచ్చు. ఇవన్నీ కలిపి యాంటీ ఇన్కంబెన్సీ అయ్యేటట్టే గనక అవ్వచ్చు. అదైతే ఈ పర్సంటేజ్ కసితో ఓటేసినట్టు, యాంటీగా కసితో ఓటేసినట్టు అవుతుంది. అసలు హౌ టు మేక్ యాంటీ ఇన్కంబెన్సీ అంటే పాలన చూడాలా, వ్యక్తిని నాయకుడిని చూడాలా, లేదంటే వీళ్ళ తాయిలాల రూపంలో ముందుగా ఇద్దరు పోటాపోటీగా ప్రకటించుకుని సంక్షేమం చూస్తే అది తయారవుతుందా? మంది పరిపక్వత లేని ప్రజాస్వామ్యం అట్లా ఒక ఈ ప్రాతిపదికన ఉండదు. మనకి ఒక ఇంట్లోనే తల్లికి కొడుక్కి తండ్రికి తల్లికి మధ్యన విభేదాలు ఇట్లా ఉండే సమాజం, ఒకళ్ళ మాట ఇంకొకళ్ళు ఎవరు వినేటటువంటి సమాజం అంటే అప్పుడు అది మరి 2014 అదే కంపేర్ చేసుకున్నాం కదా, ఒక రాజధాని గురించో లేదంటే 29 గ్రామాలకు ఆ పాయింట్ లోనే అది వ్యతిరేకత అనేది తయారైనప్పుడు 2019 నుంచి ఇప్పుడు మధ్యలో ఏ బేసిస్ ఉంది అని నేను చెప్తుంది. అదే అవేంటి పాయింట్స్ అన్నున్నాయి దాంట్లో, డ్వాక్రా మహిళ అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి, అది అవును. ఇప్పుడు వీళ్ళ దానికి ఇక్కడ 10-15 పాయింట్లు చెప్పుకున్నాం దీంట్లో, దీనికి దానికి చాలా తేడా ఉంది. అక్కడ వాళ్ళ దాని మీద ఉన్న వ్యతిరేకతలు అవి, ఇప్పుడు వీళ్ళ దాని మీద వ్యతిరేకతలు ఇవి. అనుకూలత అన్నటువంటి ఇది రావాలి లేదండి. అనుకూలత అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చినప్పుడు ఏదైతే ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశంలో ఎదురైనటువంటి సమస్య కావచ్చు, వాలంటీర్లది అంటే వాస్తవంగా సంక్షేమ పథకాల వలన అనుకూలత అటు రావాలి, ఎక్కువ ఓట్లు వచ్చినాయి, కానీ ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి అది నమ్మినట్టు కనిపించట్ల పబ్లిక్లో, అంటే ఆ టాక్లో ఉండే రిధం వేరు, బాబు ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అన్నటువంటి టెంప్టేషన్ కనిపించాల, అది ప్రో ఇన్కంబెన్సీ అవుతుంది. ప్రో యాంటీ ఇన్కంబెన్సీ ప్రో ఇన్కంబెన్సీ, అది ప్రో ఇన్కంబెన్సీ కిందకి కన్వర్ట్ అయిందా టీడీపీ కంటే అన్నట్టు కనిపించట్లేదు. అంటే వాళ్ళ వాళ్ళకే నమ్మకం లేకపోయిందా, నమ్మలేకపోయారా? దానికి కారణం వాలంటీర్ ప్రాబ్లం, అంటే వాలంటీర్లను ఆపేయడం, చివరిలో సంక్షేమ పథకాల డబ్బులు ఆపేయడం, అది కూడా ఎంత అవుతుంది, చేయూత కింద 18,500, ఈబీసీ నేస్తం తర్వాత కాపు నేస్తం ఇట్లాంటి 15,000, అంటే దగ్గర దగ్గర 30-35,000 రూపాయలు. అవును, చంద్రబాబు వస్తే అది ఇవ్వడం అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జగను అన్న క్యాంటీన్ తీసేయలేదా, అంతకుముందు ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేదుగా, అప్పుడు పసుపు కుంకుమ ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ డబ్బులు కొంతమందికి ఇవ్వాల్సిన ఆపేశాడు కదా జగన్, అదే చంద్రబాబు అవి ఇవ్వలేదు కదా జగన్ వచ్చి, అంటే వాళ్ళ పథకం అక్కడితో క్లోజ్. మళ్ళీ కొత్త పథకాలు తీసుకొస్తారు తప్పించి వాళ్ళ పథకాలు నీళ్ళు ఎవడు అమలు చేయడు. కాబట్టి ఇప్పుడు జగన్ దగ్గర నుంచి వచ్చేటువంటి 30-35,000 రూపాయలు మినిమం పోతుంది కదా,
అట్లాగే వాలంటీర్ ఆయన పెంచుతాడు అన్నటువంటి డబ్బులు లేదా వాలంటీర్లకి ఆయన మళ్ళీ ప్రమోట్ చేస్తానన్నటువంటిది అంతగా వెళ్ళిందా అంటే సందేహమే. ఆ ఇంపాక్ట్తో ఇటు ప్రో ఇన్కంబెన్సీ అవ్వచ్చు, ఇందాక ఇది యాంటీ ఇన్కంబెన్సీ చెప్పుకున్నాం, ప్రో ఇన్కంబెన్సీ అవ్వచ్చు. ఇక్కడ ఇవన్నిటి కాన్సెప్ట్ ఇందాక చంద్రబాబుకి చెప్పుకున్నట్టు, చంద్రబాబుకి ప్రో ఇన్కంబెన్సీ ఏమవుతుంది, జగన్ మీద ఎవర్షన్ కావచ్చు, ఈ ఉద్యోగుల వ్యవహారాలు కావచ్చు, ఈయనకంటే చంద్రబాబు బెటర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ తోడు కావచ్చు, భారతీయ జనతా పార్టీ తోడు కావచ్చు, మోడీ ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ ప్రో ఇన్కంబెన్సీ అవుతాయి చంద్రబాబుకి. యాంటీ ఇన్కంబెన్సీ ప్లస్ ప్రో ఇన్కంబెన్సీ అటు. ఓటర్ ఆలోచనలో మార్పు రావడానికి పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఏమైనా లింక్ ఉంటుందా? చాలా ఉంటుంది ఖచ్చితంగా. ఓటర్ ఆలోచన ఖచ్చితంగా మనం ఓటేసి మన అభిప్రాయం ఏంటో చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే ఓటేస్తారు. ఇది ప్రో ఇన్కంబెన్సీ అవ్వచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ అవ్వచ్చు, ఏదైనా సరే తన అభిప్రాయం ఏంటన్నది ఈవీఎంలోనే భద్రపరుస్తాడు. అది ఇది ఒకటి మాత్రం ఖాయం. ఇది ఈ యాంటీ ఆర్ ప్రో ఇన్కంబెన్సీ ఇట్ సెల్ఫ్ ఒక రకంగా చెప్పాలంటే కసి, తెలుగులో కసితో వేసిన ఓట్లు. అంటే చాలా స్ట్రగుల్స్ పడినప్పుడే ఆ మార్పు వస్తుంది, ఆలోచన వస్తుంది, మార్పు తీసుకురావాలనే ఆలోచన. ఈ ఐదేళ్లలో నిజంగా అంత స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అయితే లేవనే చెప్తారు. అది తప్పు. స్ట్రగుల్ అని ఎవడంటాడు? ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవడికాడే సెఫాలజిస్ట్ అయిపోయాడు. ఇవాళ డిగ్రీ కానీ డిప్లొమా కానీ పెడితే 14 రోజుల్లోనే డిప్లొమాలు వచ్చేస్తాయి అందరికి. ఆ స్థాయిలో సెఫాలజిస్ట్లు అయిపోతున్నారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, 2014లో కేసీఆర్ గవర్నమెంట్, అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఆన్ కాంగ్రెస్, అదే సందర్భంలో అది ప్రో ఇన్కంబెన్సీ కూడా కేసీఆర్కి. కేసీఆర్ అయితేనే రాష్ట్రాన్ని బాగు చేస్తాడని, చంద్రబాబు కూడా ప్రో ఇన్కంబెన్సీనే కదా అది. 2019కి వచ్చేటప్పటికి 18లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్కి ప్రో ఇన్కంబెన్సీ వచ్చింది, భారీ ఓట్ టర్నౌట్ అయ్యి కేసీఆర్ గెలిచాడు. అదే సందర్భంలో భారీ ఓట్ టర్నౌట్ అయినటువంటి చంద్రబాబు ఓడాడు. కాబట్టి ఇది ఇలాగే 2 రోజులు 4 ఉండదు రాజకీయాల్లో. 2 రోజులు ఎప్పుడు ఈ ఫార్ములా ఇది కరెక్ట్. ఇదివరకటి రోజుల్లో లెక్క ఏంటంటే 50% పోలింగ్ జరిగిందంటే అధికారంలో ఉన్నాడు వస్తాడని, 60 వరకు అయితే కనుక అత్యవసరతో అధికారంలో ఉన్నాడు వస్తాడని, 60 దాటిందంటే ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందని. ఇదేంటి కాంగ్రెస్ మార్క్ డెమోక్రసీ ఉన్న రోజు? అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 30-35% ఓట్లు వచ్చి మిగతా అది అటో ఇటా అన్నప్పుడు, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ ట్రిప్ 79 వచ్చినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది, అదే సందర్భంలో అక్కడ 70 దాటిపోయినటువంటి సందర్భంలో ప్రో ఇన్కంబెన్సీ వచ్చింది కేసీఆర్. ఈవెన్ బెంగాల్లో భారీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ నమోదైతే యాంటీ ఇన్కంబెన్సీ అనుకున్నారు అందరూ. ఎందుకు? అంతకుముందు 18 పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలుచుకుంది కాబట్టి అది యాంటీ ఇన్కంబెన్సీ అనుకున్నారు. తీరా చూస్తే ప్రో ఇన్కంబెన్సీ వచ్చి 200 దాటింది. అప్పట్లో 2018లో కూడా కేసీఆర్ ఇలాగే ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని గమనించి 6 నెలల ముందుగానే ఆయనకి ఎన్నికలకు వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ఇలాగే ఒక మహాకూటమి పేరుతో అందరూ కలిసి ఆయన మీద దాడికి రెడీ అవుతున్నప్పుడు ఆయన జాగ్రత్త పడ్డాడు, అలర్ట్ అయ్యాడు అనుకున్నట్టు ఆయన అధికారంలోకి వచ్చాడు అనేది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అటువంటి జాగ్రత్తలు ఏమి ఇక్కడ అధికార పక్షం తీసుకోలేదు, అలా చూస్తూ కూర్చుంది. అందుకే ఇప్పుడు జనం బయటకు వచ్చి కాస్త దీనికి చాలా తేడా ఉంది. ఆ రోజున కేసీఆర్ వేసింది ఈ కూటమికి భయపడి కాదు. కూటమి అప్పటికి ఎవడనుకున్నాడు అసలు? ఇప్పుడంటే ముందే కూటమి కట్టుకున్నాడు. 3 ముందు నుంచినే కథ నడిచింది. ఫస్ట్ నుంచి అసలు జగన్ అయితే ఒక్కరోజన్న కూటమి ఉండదని చెప్పాడా? అందరికీ అతను ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ ముగ్గురు కలిసే ఉన్నారనినే నమ్ముతున్నాడు. మధ్యలో బీజే జనసేన మేము విడిగా అన్నట్టు నటించింది కొన్ని రోజులు, బీజేపీ విడిగానే ఉంది చివరిదాకా కూడా, చివరిలో కలిసింది. బట్ జగన్కి ఉన్నటువంటి అవగాహన వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. ఆ విషయంలో నాయకులు ఎన్నిసార్లు ఎందుకంటే మనం ఎందుకు వెళ్ళడానికి వెళ్ళడం అంటే కూడా లేదు, వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చెబుతున్న మీరు అనవసరంగా ఫీల్ కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ చేయండి అనే చెప్పాడు అతను. ఇక అది పక్కన పెడితే కేసీఆర్కి 2018లో కూటమి కాదు ఎఫెక్ట్. అక్కడ కూటమి అనేది లాస్ట్ సెకండ్, అతను ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది కూటమికి భయపడి కాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని. పార్లమెంట్ ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఇంపాక్ట్ రాష్ట్ర ఎన్నికల మీద కూడా ఉంటుంది, అసెంబ్లీ మీద కూడా. ఆ ఇంపాక్ట్ ద్వారా తను దెబ్బతింటానని భయపడి, అంటే అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది తప్పించి, మధ్యలో తను ఆటలాట పండి అయిపోతాడు. అందుకోసం ముందస్తుకి వెళ్ళి గెలిచాడు. అందుకని మీరు చూడండి ఇక్కడేమో 84-83 దాకా తెచ్చుకున్నటువంటి వాడు, అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి 9 అంటే 9 ఎంత అయింది అక్కడ? అసలు కంటే తక్కిందిగా మెజార్టీ అక్కడ. కాబట్టి అట్లాగా
ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ రూట్లో చూసుకున్నప్పుడు యాంటీ వైసీపీ అవుతుంది. ఎందుకని మోడీ పాజిటివ్ వేవ్ అన్నటువంటి దేశవ్యాప్తంగా ఉండటం అది ఇది ఇటుకు రావాలి. అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ కూటమిని ఓన్ చేసుకున్నారా లేదా దాన్ని బట్టి ఇది ప్రోనా యాంటీ ఇన్కంబెన్సీ అనేది కనబడుతుంది. మీకు అక్కడ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేసింది కాబట్టి ప్రో ఇన్కంబెన్సీ కాన్సెప్ట్ బీజేపీ వైపుకి వెళ్ళింది. కేసీఆర్ అక్కడ 9 పరిమితం అవ్వాల్సి, ఇక్కడ ఓటర్ షిఫ్టింగ్ అన్నటువంటి ముఖ్యం, ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి. నాకున్న అవగాహన మేరకు తెలుగుదేశం ఓట్లు భారతీయ జనతా పార్టీకి టర్న్ కూడా ఎక్కువ జరగల, బీజేపీ ఓటర్ టీడీపీకి టర్న్ అయింది కూడా తక్కువ, మేబీ 50-60%. అది మీకు ప్రో ఇన్కంబెన్సీ వర్కౌట్ కాదు. కాకపోతే ఆ మాత్రపు ఓట్లు యాడ్ అయినట్టే తెలుగుదేశానికి, ఆ మాత్రపు ఓట్లు బీజేపీకి యాడ్ అయినట్టే. కానీ ఇవి రెండు కలిపితే గెలిపిస్తాయా లేదా ఇది సందేహం. పోలింగ్ జరిగిన సరళి అదంతా చూసుకుంటే ఎన్నికల కమిషన్ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించిందా, లేదంటే ఇంకా ఎక్కువ పోలింగ్ నమోదు అవడానికి అన్న అవకాశాలు ఉండేవా? వాస్తవంగా ఎన్నికల సంఘం పర్ఫెక్ట్గా చేసింది. ఒక్కటే నాకు కనిపించిన లోపమల్లా అక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేసి ఉండాల్సింది పోలింగ్ బూతుల దగ్గర, ఎందుకంటే ఎండాకాలం కదా, మండు టెండల్లో మంచినీళ్ళు ఏర్పాటు చేయడంలో విఫలమైంది. అది పక్కన పెడితే జనాలు కూడా అది పట్టించుకోలేదు, నడిచింది. ఉదయాన్నే 6 నుంచినే పోలింగ్ బూత్ దగ్గరికి జనం వచ్చేసారు అంటే ఒక కసి ఉంది జనంలో. అదేనే కొంచెం ఎండలకు భయపడుతున్నారు, ఈవెన్ ఎండల్లో కూడా ఉన్నారే. అదే ఉన్నారు పాపం. అది నేను అంటుంది, అది మామూలుగా ఏంటంటే నేను అనుకున్నది 10 తర్వాత తగ్గిపోయి మళ్ళీ సాయంత్రం 4 తర్వాత వస్తారేమో అనుకుంటే అసలు ఎడతెరిపి లేకుండా బారులు తీరున్నారంటే ఆషామాషి కాదు అది. అయితే ఇది భయపెట్టింది. ఎవరిని భయపెట్టింది? ఇద్దరిని భయపెట్టింది. మీరు ఆఫ్టర్ 2 క్లాషెస్ బిగినాయి అంటే ఓటింగ్ పర్సంటేజ్ మీద భయపడ్డోడు గొడవకి దిగాడు. ఎక్కడ ఎవడు గొడవకు దిగాడో మనం చెప్పక, అది ఈనాడు సాక్షులు చూస్తే తెలియవు. ఎందుకంటే ఎవడు కోణంలో ఆడు రాశాడు గా. కానీ లోకల్ గా గొడవ జరిగిందంటే అవతల ఉన్నటువంటి, సాధారణంగా మనం గ్రౌండ్ లెవెల్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే మహిళలు వృద్ధులు గొడవలు అప్పుడు బయటికి రారు, వాళ్ళు ఆగిపోతారు. అలా ఆపడం కోసం జరిగినాయి గొడవలు. చివరికి బాంబులు ఇసురుకోవడం గాల్లో కాల్పులు లాంటి దాకా వెళ్ళిందంటే ఆపడం కోసం జరిగినాయి గొడవలు. అంటే మహిళల్ని వృద్ధుల్ని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళకూడదని ఎవరు ఆశించారు? ఇది నెంబర్ 1. ఇక్కడే ఇంకొక టిల్ట్ కనిపించింది. మహిళలు వృద్ధుల్ని ఆపడానికి ఒక గంటన్నర జరిగితే ఎన్నికల సంఘం ఇక్కడ అద్భుతమైన పని ఏం చేసిందంటే వెంటనే అక్కడ ఆ పరిస్థితికి కారణమైన వాళ్ళని అటోడైనా ఇటోడైనా గృహ నిర్బంధం చేసేది. లైక్ అస్మిత్ రెడ్డి, కేతి రెడ్డి, ఇక్కడ ఏది శివ తెనాలి, అట్లాగే వీళ్ళకి సంబంధించి మాచర్ల పిన్నెల్లి, ఇట్లాగా అందరినీ గృహ నిర్బంధం చేసేసేటప్పటికి ఘర్షణ వాతావరణాన్ని వేగంగా కంట్రోల్ చేయగలిగారు పోలీస్ యంత్రాంగం. దాని ఫలితం ఏమైంది? మళ్ళీ మహిళలు వృద్ధులు ఆగిపోవాలి, ఇక గొడవలని మనకెందుకు లేని ఆగకుండా ఓటింగ్ వెళ్ళటం వల్లనే రాత్రి 12 దాటాక కూడా ఓట్లు జరిగింది. అంటే ఒక కసితో ఓటింగ్ జరిగింది అన్నటువంటిది మాత్రం స్పష్టమవుతుంది. ఎక్కడా కూడా రీపోలింగ్లు కూడా లేకపోవడం అంటే ఒక రకంగా జాగ్రత్తగానే తీసుకున్నారు. రైట్, చూద్దాం మొత్తానికి ఒక ట్రెండ్ ఏమైనా సెట్ చేయబోతుందా ఈసారి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఏంటనేది అఫీషియల్గా ఒక ప్రకటన అయితే రావాల్సి ఉంది ఎంత అనేది. కానీ గతంతో పోలిస్తే 2019 కంపేర్ చేసుకున్నా ఎక్కువ శాతమే నమోదవుతుంది అనేది, 1% నమోదవుతుందా 2% నమోదవుతుందా, వర్కర్స్ ఎవరికి తెలియ అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఫలితాలు ఎలా ఉండబోతాయనేది 4వ తేదీ వరకు వెచ్చి చూడాల్సిందే.